రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేసిన ఖర్చుల అడ్వర్టైజ్మెంట్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా రేణుగుంటలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అంటే వేసిన పంటలు నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి, కానీ ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో 51,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్న ప్రభుత్వం ధాన్యం కొని ఏట్లో పాడేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. రైతు పొలాల్లోకి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వ్యవసాయ శాఖ మంత్రి గాని ఎప్పుడైనా వెళ్లారా అని, జనాన్ని మోసం చేసే విధంగా అబద్దాల ప్రకటన చేయడం పద్ధతి కాదని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయకులు శ్రీధర్ వర్మ, మహబూబ్ బాషా, పుష్పనాథం పాల్గొన్నారు. 51,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 127,500 కోట్లలో 51,000 కోట్లు పంటల కొనుగోలుకి నువ్వు ఖర్చు పెట్టేసినట్టు చెప్తావా? ఇస్ ఇట్ ఎన్ ఎక్స్పెండిచర్? జస్ట్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. నువ్వు కొని 6 నెలలకు డబ్బులు ఇవ్వడంలా, ఎఫ్సీఏ ఇచ్చిన డబ్బులు ఇవ్వడంలా, కేంద్రం నీకు ఇచ్చిన డబ్బులు ఇవ్వడంలా 3,000 కోట్లు ఇప్పటికీ ధాన్యం కొనుగోలులో బాకీ ఉండవు. 3,000 కోట్లు 6 నెలలు పడుతుంది డబ్బులు తెచ్చుకునేదానికి. 24,000 కోట్లు ఉచిత విద్యుత్ కంట, అంటే ఈయనేదో ఫస్ట్ ఉచిత విద్యుత్ ఈయన ఇస్తున్నాడు. అది ఎనర్జీ డిపార్ట్మెంట్ విద్యుత్ శక్తి శాఖ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి అగ్రికల్చర్కి. ఇక్కడ సివిల్ సప్లై, సపోజ్ ధాన్యం కొనుగోలు చేసి నువ్వు రేషన్లో బియ్యం ఇస్తే సివిల్ సప్లైస్ బడ్జెట్ అది అన్నీ కలిసి నువ్వు రైతుల కోసం ఖర్చు పెట్టేసాను అంటావా? ఎనర్జీ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ ఏమైనా ఊరికే ఇస్తుందా? ఇది ఇంత ఘోరమైన అబద్ధాలు చెప్పే ప్రభుత్వం ఇంకోటి లేదు. ఈరోజు ఎంత దారుణం అంటే, రైతులు అమ్ముకుంటున్న ధాన్యం మీద క్వింటాల్కు 450 నుంచి 500 రూపాయలు పోదు. క్వింటాల్ ఎంత పోయింది 3 ఏళ్లలో? ఎంఎస్పీతో ఎంఎస్పి ప్రకారం రైతుకు చెందాల్సిన మొత్తంలో క్వింటాల్కి 450 నుంచి 500 పోతుంది. ఈరోజు సిఎసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, కేంద్ర వ్యవసాయ పంటల ధరల నిర్ధారణ కమిటీ ఏమిచ్చింది అయ్యా, ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నష్టం, ధాన్యం అమ్మకాల్లో ఎక్కువ నష్టం పోయింది ఏంటంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. 213 రూపాయలు పర్ క్వింటాల్ ఆంధ్రప్రదేశ్, 11% ఎంఎస్పీతో 11% ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోయినారని మేము కాదు చెప్పింది, తెలుగుదేశం కాదు. నువ్వు చెప్పే పత్రికలు రోజు పచ్చ పచ్చ అంటావు కదా, నీ బులుగును పక్కన పెట్టే, నీ బులుగులో రాసినంత తప్పులు, నీ బులుగు 1 కోటి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ తీసుకొని తప్పుడు రాసలు రాస్తుంది. నేను చెప్పింది సిఎసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, 213 రూపాయలు దేశంలో నంబర్ 1. ఉత్తరప్రదేశ్ 2.2%, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉండే ఏదన్నా కానీ తేడా ఉంటే, పంజాబ్లో తేడా లేదు. మద్దతు ధర ప్రకారం రైతుకు ముట్టుతుంది అని ఇచ్చింది సిఎస్సిబి. మీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ మాజీ మంత్రి క్వింటాల్కి 200 రూపాయలు రైతులు మోసపోతున్నారు నష్టపోతున్నారని ఇచ్చారు. 17,000 మంది రైతుల పేర్లు ఎంఎస్పీకి తోలితే గల్లంత అయిపోయినాయి ఇచ్చాడు. ఎవరిచ్చారు? మీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు. మీ శ్రీరామచంద్ర ఏమిచ్చాడు? రైతులు ఇది ఫస్ట్ టైం కేసీ కెనాల్ కింద కేసీ కెనాల్ కింద క్రాప్ హాలిడే ప్రకటించున్నారని ఇచ్చారు. నెల్లూరులో మీ కాకాని మీ వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్లో 4,05,000 ఎకరాలకు నీళ్లు కేటాయించారు. రైతులు 40,000 ఎకరాలకు మించి మేము సేద్యం చేయలేము, క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం అన్నారు. నీ కోనసీమలో నీళ్లుండి మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం.
ఎప్పుడైనా జరిగిందా ఇంత ఘోరం అని చెప్పేసి అడుగుతా ఉండా. మీరు ఎందుకనే ధాన్యం డబ్బులు 21 రోజుల్లో ఇస్తామని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము 1 వీక్లో ఇచ్చాం, తెలంగాణలో 3 రోజుల్లో ఇస్తున్నారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, ఇక్కడ ఇచ్చే 9 గంటలు నేను 12 ఇస్తానని చెప్పి బదుడే మీరే చెప్పారు. 12 గంటలు ఇస్తానని చంద్రబాబుకి చేత కాలేదు. 7 గంటలు 7 సార్లు ఇస్తున్నారు, 6 గంటలు 6 సార్లు ఇస్తున్నారు, నరకం చూపిస్తున్నారు రైతులకి. ఈరోజు అక్వా రైతులు త్రోపారెడ్డి ప్రకటిస్తున్నారు, ప్రభుత్వం దిగొచ్చి మా సమస్య పరిష్కారం చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచి క్రాప్ పారెడ్ అని చెప్పేసి ఆత్మ రైతులు ప్రకటించారు. మీరు అన్ని చూస్తూ ఉన్నారు. నిన్న 4 రైతులు ఈరోజు పేపర్లో చూడండి, 25 సంవత్సరాల ఒక రైతు, 30 సంవత్సరాల ఒక రైతు, 45 సంవత్సరాల ఒక రైతు, 55 సంవత్సరాల ఒక రైతు ప్రాణాలు తీసేసుకున్నారే, ఆత్మహత్య చేసుకున్నారే. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి మనసు కరగటం లేదా అని చెప్పేసి అడుగుతున్నా. మీరు ఈ రాష్ట్రాన్ని ఒక వ్యాపార సంస్థ కింద మార్చేసేస్తున్నారు. ఈరోజు నిన్న బీబీసీ ఒక 10 డేస్ బ్యాక్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇచ్చింది. 20 ఇయర్స్ బ్యాక్ 2 డికేడ్స్ బ్యాక్ ఇజ్రాయెల్ టెక్నాలజీ కుటుంబం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ దేశంలో మైక్రో ఇరిగేషన్ బిందు తుంపర్ల సేద్యాన్ని పూర్తిగా ఆపేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీబీసీ ఇచ్చిన చూసుకోండి ఎట్లో. ఆరోపణలు ప్రత్యారోపణలు ఏదైనా తేడాలు ఉంటాయి. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రభుత్వ ప్రకటన, దాంట్లో పచ్చి అబద్ధాలు ఎట్లా అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కమిషనర్ అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, పదే పదే పచ్చి అబద్ధాలు వస్తున్నాయి. ఈరోజు ఆయన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇక్కడ ఏమించాడు, మేము 1,600 కోట్లు ఇస్తున్నాము, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కలిపి 3,411 కోట్లని ఇచ్చాడు. ఈ బీమా అనేది పంటలు వేసిన పంటలు నష్టపోతే వచ్చేది, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. అది ఇక్కడ మీరే క్లియర్గా 4,000 మీ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీ ప్రభుత్వం ఇచ్చింది. 2014-18 మధ్య టీడీపీ ప్రభుత్వం పంటల బీమా కింద 4,007 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినారు. ఇది నేను చెప్పింది కాదు, సమాచార చట్టంలో ఈ ప్రభుత్వంలో ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని కూడా మార్చి ఒక ప్రభుత్వ ప్రకటనలో పచ్చి అబద్ధాలు ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడ చూడండి, ఇది జగనన్న ప్రభుత్వం నేటి వరకు రైతన్నలకు అందించిన సాయం మొత్తం 1,27,823 కోట్లు. 1,27,823 కోట్లు ఖర్చు పెట్టాయండి. ఏం ఖర్చు పెట్టావు అయ్యా అని చూస్తే, ఒక రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు 44,644 కోట్లు, ఇతర పంటల కొనుగోలు 6,900 కోట్లు, ఆడికి 51,000 కోట్లు. అంటే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి అక్కడ గోదావరిలో, ఇక్కడ కృష్ణానదిలో, ఇక్కడ పెన్నానదిలో మార్పు వస్తావా? ధాన్యం కొంటే రైస్ మిల్లర్లు బియ్యం చేసి ఎఫ్సీఐకి ఇస్తావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకుంటావు, నువ్వు రైతులకు చెల్లిస్తావు. 63 కోట్లు 1,27,823 కోట్లు ఖర్చు పెట్టాయండి. ఏం ఖర్చు పెట్టావు అయ్యా అని చూస్తే, ఒక రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు 44,644 కోట్లు, ఇతర పంటల కొనుగోలు 6,900 కోట్లు, ఆడికి 51,000 కోట్లు. అంటే
రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు కొనుగోలు చేసి అక్కడ గోదావరిలో, ఇక్కడ కృష్ణా నదిలో, ఇక్కడ పెనా నదిలో మార్పు వస్తున్నావా? ధాన్యం కొంటే రైస్ మిల్లర్లు బియ్యం చేసి ఎఫ్సీఐ ఇస్తాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకుంటాం, నువ్వు రైతులకు చెల్లిస్తావు. అది ఈరోజు నువ్వు ఉచితంగా ఇతర పంటలు నువ్వు ఏది కొన్నా, పప్పు కొన్నా, పసుపు కొన్నా, ఇంకో ఉప్పు కొన్నా, దాన్ని ఎట్లా పోస్తావా? 51,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు 127,800 కోట్లలో 51,000 కోట్లు పంటల కొనుగోలుకి నువ్వు ఖర్చు పెట్టేసినట్టు చెప్తావా? ఇస్ ఇట్ ఎన్ ఎక్స్పెండిచర్? జస్ట్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. నువ్వు కొంటావు, నువ్వు కొని 6 నెలలకి డబ్బులు ఇవ్వటంలే, ఎఫ్సీఐ ఇచ్చిన డబ్బులు ఇవ్వటంలే, కేంద్రం నీకు ఇచ్చిన డబ్బులు ఇవ్వటంలే. 3,000 కోట్లు ఇప్పటికీ ధాన్యం కొనుగోలులో బాకీ ఉంటావు. 3,000 కోట్లు 6 నెలలు పడుతుంది డబ్బులు తెచ్చుకునేదానికి. 24,000 కోట్లు ఉచిత విద్యుత్ కంట, అంటే ఈయనేదో ఫస్ట్ ఉచిత విద్యుత్ ఈయన ఇస్తున్నాడు. అది ఎనర్జీ డిపార్ట్మెంట్ విద్యుత్ శక్తి శాఖ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి అగ్రికల్చర్కి. ఇక్కడ సివిల్ సప్లై, సపోజ్ ధాన్యం కొనుగోలు చేసి నువ్వు రేషన్లో బియ్యం ఇస్తే సివిల్ సప్లైస్ బడ్జెట్, అది అన్నీ కలిసి నువ్వు రైతుల కోసం ఖర్చు పెట్టేసాను అంటావా? ఎనర్జీ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ ఏమైనా ఊరికే ఇస్తుందా? ఇది ఇంత ఘోరమైన అబద్ధాలు చెప్పే ప్రభుత్వం ఇంకోటి లేదు. ఈరోజు ఎంత దారుణం అంటే రైతులు అమ్ముకుంటున్న ధాన్యం మీద క్వింటాల్కు 450 నుంచి 500 రూపాయలు పోతుంది. క్వింటాల్ ఎంత పోయింది ఈ 3 ఏళ్లలో? ఎంఎస్పి ప్రకారం రైతుకు చెందాల్సిన మొత్తంలో క్వింటాల్కి 450 నుంచి 500 పోతుంది. ఈరోజు సిఏసిపి కమిషన్ ఆఫ్